కుక్కలు వాళ్ళే ఇస్తున్నామన్నారు, బాత్రూములు వాళ్ళే ఇస్తున్నామన్నారు, కరెంటు 24 గంటలు వాళ్ళే ఇస్తున్నామన్నారు, సిమెంట్ రోడ్డు అయితే రోడ్డుకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 90,000 బీజేపీ నరేంద్ర మోడీ ఇస్తుందని చెప్పిండు. అన్నిట్లో ఆయన చిట్టా చదివిడు పాపం, సర్పంచ్ మంచోడు కాబట్టి అని. లాస్ట్కి ఇంకో మాట అన్నాడు, సార్ మా ఊరికి అవతల 60 కిలోమీటర్లోనే బంగళ వెంకటాపురం అనే ఊరు ఉంటుంది సార్, ఆ ఊర్లో మంచిగా డెవలప్మెంట్ అయింది, మా ఊర్లో డెవలప్మెంట్ అయితలేదని చెప్పి మా పక్క ఊరు వాళ్ళందరినీ చూసి నన్ను తిడుతుండ్రు సార్ మా ఊర్లో అన్నాడు. అప్పుడు హరీష్ రావు చెప్తాడు, వాళ్ళకి అర్థం కాదు జనాలు పిచ్చోళ్ళు, అది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి పైసలన్నీ ఆడికే ఎత్తుకపోయి డెవలప్ చేస్తున్నామో అన్నాడు. ఇది ఒప్పుకోవచ్చా? ఇది ఒప్పుకోవచ్చా? ఒక తల్లిదండ్రులకి 3 కొడుకులు ఉంటే గజవేళ్ళ పెట్టడానికి రోజు మటన్ బిర్యానీ పెడతారు, సిద్దిపేటలో నడిపోయానికి రోజు చికెన్ బిర్యానీ బీరు బిర్యానీ ఇస్తున్నారు, మూడోడు దుబ్బాకోడు, దుబ్బాకోనికి ఎండిపోయిన ఎల్లిపోయిన మిరం, ఎండిపోయిన 2 జొన్న రొట్టెలు ఇస్తే ఒక్కరోజు ఊకుంటాడు మా అన్న మంచిగా ఉండాలని, రెండో రోజు ఊకుంటాడు పెద్ద ఆయన ఇట్లుండే రెండో ఆయన అట్లే, మరి మూడో 4 లెక్క పక్క దిగిపోవట్టే. 4 రోజులు చూసినాక అన్నల మీద ఎంత ప్రేమ ఉందో, తమ్ముడు పంచాయతీ పెట్టాలా దుబ్బాకోలు పెడుతున్న పంచాయతీ కూడా కదా, ఇది హరీష్ రావు పంచాయతీ రఘునందన్ రావు పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కలిగినటువంటి దుబ్బాక పేద ప్రజలకి అన్యాయం చేసినటువంటి హరీష్ రావుకి దుబ్బాక పేద ప్రజలకి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఆ సర్పంచితో మాట్లాడుతూ చివరికి ఇంకో మాట అంటాడు, ఏమంటాడు, వాడు బీజేపీకి వెళ్తే 2 రూపాయలు పింఛన్ వస్తుంది అని చెప్పు, అదే కారు గుర్తుకు వెళ్తే 2,000 పింఛన్ వస్తుంది అని చెప్పు అని చెప్తాడు. చెప్పిండా? విన్నారా మీరు సర్పంచ్ గారి మాటలు? కిందికెళ్ళి ఉత్తరాలు వస్తున్నాయి. ఏమని కేసీఆర్ చెప్పిండంట, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో గాని కను రెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదు అని చెప్పి చెప్పిండు కేసీఆర్. చెప్పిండా? బహుశా రాత్రి అది 3వ రౌండ్ తర్వాత చెప్పినట్టున్నాడు సార్. ఇప్పుడే 7 అయింది, ఎంతసేపు అయింది మనం వచ్చి? అర్ధగంట అయింది. ఎందుకు తీసేసిర్రు కరెంటు? అరవింద్ గారు మాట్లాడతారు, రఘునందన్ మాట్లాడతాడు, వీళ్ళు మాట్లాడితే ఈ చీను పాయింట్ వేసుకున్న పోరగాళ్ళంతా జమైతురని హరీష్ రావు కోపం వచ్చింది. అందుకని ఇక ఇంత దిక్కుమాలిన ఇంత దిగజారిన రాజకీయాలకి హరీష్ రావు అనేటాడు దిగజారిపోతా ఉండు పోతుండా. మనం కూడా తెలంగాణ ఉద్యమం చేసినామా? ఏం చెప్పినా మీద రాస్తారోగా చేసినప్పుడు, వంట వరకు చేసినప్పుడు ఏం చెప్పినాం? మమ్మల్ని ఎవరన్నా ఇటుక తోటి కొడితే గన్న ట్రాక్ తోటి కొడతాం బిడ్డ అని చెప్పి చెప్పినాం. చెప్పినామా? ఇటుక జవాబ్, ఇటుక జవాబ్ దేంగే నైదేంగే. నరసింహులు ఇద్దరే కదా, హరీష్ రావు కింద రావాలి, హరీష్ అడవిని కింద రావాలి. హరీష్ రావుకి చెప్పాలి మనం, బిడ్డ కరెంటు తీసేస్తా, రఘునందన్ రావు గొంతు నొక్కుతాను, 4 పోలీసులను పెట్టి కేసులు పెట్టిస్తాను, జైల్లో పెట్టాలని చూస్తాను, బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తాం, న్యూటన్ లా అని చెప్పాలి. చెప్పా బీజేపీకి వెళ్తే 2 రూపాయలు పెంచని వస్తుందని మొట్టమొదట అబద్ధం అన్నాడు ఎవరు? ఎవరు అడిగిండు? హరీష్ రావు అడిగాడు. ఇలా వాడు ఏమడుగుతున్నాడు మనల్ని? బీజేపీ సోషల్ మీడియాలో అబద్ధాలు పెడుతున్నారు, గోగల్స్ పెడుతున్నారు, బీజేపీలకి ఏమి లేదు, బీజేపీ అంతా సోషల్ మీడియాలోనే ఉన్నారు అంటుంది. ఏమి లేని గురించి ఎందుకు రాబోయే మాట్లాడడం? ఏం మేమేం లేకనే పోతుంది, మాతో ఏం కాకనే పోయే, పైసల మంత్రివి నువ్వేనైతివి, వారి నిజామాబాద్ లో కిల్లా ఉంటది, నిజామాబాద్ లో కిల్లా ఉంటది, వారి ఆ కిల్లా కాడికి రా, గాడ కూడా పువ్వు గుర్తు గెలిచింది, గెలిచిందా గెలిచిందా? ఈ జీను పాయింట్ పోరగాన్ని ఆడిర్రా చెడుగుడు, చెల్లెని బతుకమ్మ మారుమని భాగ్యనగరానికి పంపిర్రా, పంపినమా? మరి నిజామాబాద్ లో ఒక్క పింఛనన్న వీకి నగరమని అడుగాలవాత నీ ముద్దులో మరుదల్లో ఎవరబడతారో, నిజామాబాద్ లో ఒక్క పింఛన్ వీకడం చాతవని నువ్వు, ఆదిలాబాద్ లో మా గోండులు మా లంబోడులు మా ఆదివాసీలు దెబ్బ కొడితే అడ్రస్ లేకుండా దెంకపోయింది కారు. తెలంగాణ ఉద్యమానికి పురిటి నీళ్ళు అని చెప్పిన కరీంనగరం, ఆ కరీంనగరంలో పోరగాళ్ళకంత కత్తుల కోలాటం ఆడితే నీ కారు తునా దునుకలై లోవర్ మానేరు డ్యాంగ్ లో అడ్రస్ లేకుండా పోయింది. ఎవరు గెలిచిర్రు? ఎవరు గెలిచిర్రు? భూమి గుర్తు గెలిచింది బండి సంజయ్ గారు గెలిచారు. అడగాలి
నిజామాబాదులో, కరీంనగర్లో, ఆదిలాబాదులో, సికింద్రాబాదులో, గోచామహల్లో ఒక్క పింఛన్ వీకుడు చేతగాని ఈ పైసల మంది దుబ్బాకకు వచ్చి పింఛన్ వీక్తా అంటే ఊకుంటావా? ఊకుంటావా? బిడ్డ ఇది సిద్దిపేట కాదు, ఉద్యమాలే గడ్డ అని చెప్పి బగాయిస్తావా? మీ మామ ముఖ్యమంత్రి అయిన 3 రోజులకి దీన్ని ఆపినవా? ఆపినవా? లాఠీలు ఇరిగినవని ఆగినమా? లేదా అందుకని సార్ నువ్వు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం. మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం అయితే అవుతుందా? అవుతుందా? మనం సంస్కారం ఉన్నోళ్ళం కాబట్టి హరీశన్న అని మాట్లాడుతున్నాం. నువ్వు వాడు వీడు అంటే నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన బిడ్డ, చదువుకున్నావా? 2 ఆకులు ఎక్కువ నేను చదివినా. నువ్వు ఒక్కటంటే నేను 2 అంట. డౌట్ ఏమన్నా? ఎవరికైనా డౌట్ ఉందా? నార్సింగ్ వాళ్ళకి డౌట్ ఉందా? అది మనకు సంస్కారం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సంస్కారవంతంగా మెదలాలనుకుంటున్నాం. అందుకని మర్యాదగా చెప్తా ఉన్నాం. మా మర్యాదని చేతగాని ధరం అని అనుకుంటే నేను చెప్తా ఉన్నా హరీష్ గారు నీకు, నార్సింగ్ గడ్డ మీద నుంచి పోలీసులు లేకుండా మీ మామ చెప్పినట్టు నీకు తెలంగాణ పౌరుషం ఉంటే దుబ్బాక దగ్గర అంబేద్కర్ బొమ్మ కాడికెళ్ళి నేను బదాయిస్తామని చెప్తా ఉన్నా. లేకపోతే లేకపోతే నువ్వు వేసినటువంటి ప్రతి ప్రశ్నకి మేము సిద్దిపేట అంబేద్కర్ కాడ సమాధానం చెప్తామని చెప్పి చెప్తా ఉన్నా. నిన్న దుబ్బాకకు వచ్చిండు, ఎన్ని అబద్ధాలు చెప్పిండు, 24 గంటలు కరెంటు రామలింగన్న తెచ్చిండంట, సబ్ స్టేషన్లు రామలింగారెడ్డి తెచ్చిండంట, కరెంటు స్తంభాలు కూడా రామలింగారెడ్డి తెచ్చిండంట అన్న. నేను మీడియా మిత్రులందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా అన్న. ఈ కరెంటు స్తంభాలు అన్నింటి మీద చిన్నగా రాసి ఉంటుంది IPDS అని, ఇంటిగ్రేటెడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు 7.7 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 7.7 కోట్ల రూపాయలు ఇచ్చారు. సిగ్గు తప్పి 24 గంటల కంటే ముందు హరీష్ దుబ్బాకలు చెప్తాడు. రామలింగారెడ్డి కష్టపడి, హరీష్ రావు కష్టపడి ఒక్కొక్క స్తంభం బాధ్యమని చెప్తారు. ఆ స్తంభాల మీద రాసి ఉంది చూడండి, IPDS స్తంభాలని. 7.7 కోట్లు నరేంద్ర మోడీ ఇస్తే మేం తెచ్చినామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి హరీష్ రావు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకో మాట అన్నాడు, పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మాట్లాడతాడు మా అంకల్ మాట్లాడతాడు, అందరు మాట్లాడు. 2 విషయాలు చెప్పి నేను మీ ద్వారా సెలవు తీసుకుంటాను, అన్న మాట్లాడాల్సింది కాబట్టి. రెండు విషయాలలో మనం ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఏమంటున్నాడు హరీష్ రావు, బీజేపీలో వెనకాల ఎవరున్నారు? 10 జీరుపాయలు తప్పితే ఏం లేవు అన్నారు. దయించిన మనం ఆలోచించాలి. 2 రోజుల తర్వాత దసరా పండుగ వస్తుంది. దసరా పండుగ రోజు అందరు ఇంట్లో ఉంటారు. మీరు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె, అక్క అందరు ఉంటారు, ఉంటారా? మనం అందరం కూడా ఒక ప్రమాణం చేసుకోవాలి. ఈ సందర్భంగా దసరా పండుగ నాడు మీ అమ్మ, నాన్న, మీరు అందరు కుటుంబంతో కలిసి భోజనం చేసేటప్పుడు ఈ జీరు పాయింట్లు వేసుకున్న మనం అందరం కూడా, అమ్మ, నాన్న, ఈ తాప, మనం అందరం కూడా ఒక్క మేక కమలం గుర్తుకిస్తే కేసీఆర్ అహంకారం కూడా ప్రమాణం చేయించాలి. చేయిస్తారా? చేయిస్తారా? చప్పుడు వస్తలేదు. చేయిస్తామనే వాళ్ళందరు చేతులు వస్తారు. నేను ఓటేస్తా, మా ఇంట్లో ఇంకా 4 ఓట్లు ఇప్పిస్తానంటే వాళ్ళు గట్టిగా పిడికిలు బిగించి చేతులు పైకెత్తాలి. కమలం గుర్తుకి, కమలం గుర్తుకి, కమలం గుర్తుకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంకొక చిన్న విజ్ఞప్తి మీకు చేయాలి. చాలా కాలం నుంచి రజకులు, నాయీ బ్రాహ్మణులు, బీసీ ఏ గ్రూప్ లో ఉన్నటువంటి అనేక మంది కులాలు, గంగపుత్రులకు సంబంధించినటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి మిత్రులు తమలని ఆ గ్రూపులన్నింటినీ, ఆ కులాలన్నింటినీ ఎస్సీలోకి మార్చమని అడుగుతా ఉన్నారు. బీసీ ఏ నుంచి ఎస్సీకి తమను మార్చమని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు మా రజక సోదరులు, గంగపుత్రులు. మనం భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ పుట్టినరోజే పెద్దలు ఒక లైన్ చెప్పారు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ. అంత్యోదయ అంటే బంతిలో కూర్చున్న మొదటోనికి ఏం భోజనం వస్తుందో బంతిలో కూర్చున్న చివరికి కూడా అదే భోజనం రావాలి. పూరెస్ట్ అండ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ
సైనికులమైన మనమందరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మార్చబోతున్నటువంటి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎన్నిక రోజు 3వ తారీఖు నవంబర్ వరకు ఇంతే దీక్షతో పనిచేసి కమలం గుర్తును గెలిపించి చంద్రశేఖర్ రావుని ఫామ్ హౌస్ నుంచి భూమి మీదకి తెస్తామని చెప్పి మనమందరం కూడా ప్రమాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తారా? తప్పుడు చేస్తలేరు. నార్సింగి హైవే మీద ఉంది, ఎప్పుడో ఎనకడికి మండల కేంద్రం కావాలి. రామాయణపేటనే లోపలికి ఉంటది, నార్సింగి హైవే మీద ఉంటది. ఒక బస్టాండ్ ఉంది అన్న, మనకి బస్సులు ఆగుతున్నాయా అన్న? జిల్లా బస్సులు ఆగుతున్నాయా? డిగ్రీ కాలేజ్ వచ్చిందా? హరీష్ రావు అంత ఎగురుతాడు కదన్న, గీడికి వెళ్ళిపోయేకి రోడ్డుకు మన కొబ్బరికాయ కొట్టిండు. కోడ్ వచ్చే కంటే ముందు కొట్టిండా? 4 కోట్లతోటి రోడ్ వేస్తా అని కొబ్బరికాయ కొట్టిండు. మీరు అందరు ఇప్పుడు పోయి ఆ శిలా ఫలకాన్ని ఫోటో తీసుకోండి. దాని మీద పైసలు ఎవరైనా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పైసలు ఉన్నాయని శ్రీమతల్కా ఎంత రాసిరు, హరీష్ రావు పేరు ఎంత రాసిర్రు, ఏనుగు తల్కా ఎంత రాసుకున్నారు. అందుకని మనం అందరం కూడా ఆ శిలా ఫలకం మీద ఫోటో తీసి, హరీష్ రావు ఈ పైసలు మీ మామయ్యో తోటపల్లిల నువ్వు భూమి అమ్మినయో లేకపోతే కేంద్రం నరేంద్ర మోడీ పంపించిండ అని చెప్పి అడగాలి. ఆ రోడ్డుకు పైసలు 3 ఏళ్ల కింద మోడీ గారు పంపిస్తే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాక కొబ్బరికాయ కొట్టిరు కొట్టిరా? ఆ రోడ్డు ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చిందా అని చెప్పి ఒకరు ముగ్గురు పెద్దలు పోయి అడిగేటందుకోతే పోలీసు వాళ్ళతో కొట్టించిండా? కొట్టించిండా? వాళ్ళకి దెబ్బలు తాకినాయా? మరి ఇలా పోలీస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి. మేము ఇంత సభకు పర్మిషన్ తీసుకొని, ర్యాలీకి పర్మిషన్ తీసుకొని మేము మీటింగ్ పెడుతుంటే ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీటింగ్ ను అడ్రస్ చేసేందుకు వస్తుంటే వడ్డీఆరంలో కావాలని టిఆర్ఎస్ కండువాలు వేసుకొని మమ్మల్ని రెచ్చగొట్టేందుకు వస్తే యాడుల్లో పంపించామని అడగాలి. అడుగాలో వద్దో ఈ బెదిరింపులకు భయపడతామా? 10 రోజుల తర్వాత మళ్ళా నువ్వు గీనే ఉండాలి, మా రగన్న ఎమ్మెల్యే వచ్చినాక మళ్ళీ ఆలోచించుకోవాలి సార్ అని చెప్పాలి. పాలిస్తున్నటువంటి చంద్రశేఖర్ రావుకి గంట అహంకారం ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని అప్రాధాన్యంగా ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నెర చేస్తే బిడ్డ నువ్వు కాకిరెట్టు అంటుంటావు, నిన్న చెప్పినావు కదా, కానీ కాకిరెట్టు అంటుంటావు కేసీఆర్. హరీష్ అందుకనే మర్యాదగా మాట్లాడే నేర్చుకోండి. పోలీసు వాళ్ళని మెక్కని మమ్మల్ని భయపెట్టాలని, బైండ్ ఓవర్లు చేయాలని, పొద్దున మాపు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే భారతీయ జనతా పార్టీ బలం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అమ్ముడు అని కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. అన్నం తిన్నా అటుకులు తిన్నా ఉపాసం ఉన్నా పార్టీ కోసం, సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం బతికేటోడే భారతీయ జనతా పార్టీ నాయకు. అందుకని నీకు పైసలు ఇస్తా, మీ బూతులు ఎవరెవరు ఉన్నారో చెప్పు, మీ శక్తి కేంద్రం లిస్ట్ ఇయ్యరాదు, మీ బీజేపీ లీడర్లు ఎవరో చెప్పరాదు. ఎందుకరా మీ మా వాళ్ళ దగ్గరకు వచ్చి దండం పెడుతుండ్రు? ఏమీ లేని వాళ్ళమే కదా, 4వ స్థానంలోకి పోయేటోళ్ళం కదా, మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు హరీష్ అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రశ్నించాలి. రామలింగారెడ్డి గారు దత్తత తీసుకొని నార్సింగికి ఏం చేయలేదనేది మనందరికి కూడా తెలుసు. ఆఖరికి జాతీయ రహదారి కూడా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి కలలు గాని భారతదేశం 4 మూలలు కలుపాలని అనుకొని వేసినటువంటి రోడ్డు తప్ప టిఆర్ఎస్ కూడా దాని మీద కనీసం గడ్డి వీగిన పాపాన కూడా పోలేదని. అంతేనా? అందుకని ఒకసారి ఆలోచించండి, అవకాశం ఇద్దాం, భారతీయ జనతా పార్టీకి మోక ఇద్దాం. ఎట్లయితే బండి సంజయ్ గారు, అరవింద్ గారిని ఇట్లా యువకులందరూ పట్టుబట్టి గెలిపించారో అట్లా మీరందరూ పట్టుబట్టి ఒక మార్పు కోసం, రాజకీయాల కోసం నాకు ఒక అవకాశం ఇవ్వాలని మీకందరికీ సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.